సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం, పని చేస్తే గాని రోజు గడవనటువంటి పరిస్థితి, ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో విధి వక్రించింది. ఆమె చిన్నపాటి రోజు కూలీగా వెళ్లే ఉద్యోగానికి వెళుతూ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో బ్రెయిన్ డెడ్ అయింది. అతను అవ్వడానికి నిరుపేదే కావచ్చు, కటిక పేదే కావచ్చు, కానీ ఉన్నతమైన మనసు అతనిది. ఆ మహోన్నతమైన మనసుతో బ్రెయిన్ డెడ్ అయిన భార్య అవయవాలను 8 మందికి దానం చేశాడు. అంటే మరో 8 మంది జీవితాలకు భవిష్యత్తును కల్పించాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎంతో మందికి హార్ట్ అవసరం ఉంటుంది, కిడ్నీస్ అవసరం పడతాయి, అలాగే లంగ్స్ అవసరం పడతాయి. లక్షలు పట్టుకొని ఎవరైనా డోనర్ ఉన్నారేమో అని తిరుగుతూ ఉంటారు. అలా సంపాదించుకోవచ్చు కావాలంటే, కానీ అతను ఆ పని చేయలేదు. అతను ఇచ్చినటువంటి 8 మంది ఎవరో తెలుసా? ఇంకా కటిక పేదలు. అలాంటి వాళ్ళకి అతను సాయం చేశాడు. అతని గొప్ప మనసు ముందు ఏమిచ్చినా, ఎంతిచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకుని తన భవిష్యత్తు ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరో 8 మందికి ప్రాణాన్ని పోశాడు అంటే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే మనకు చేతనైనటువంటి సాయం ఆర్థికంగా అందరం కలిసి చేద్దాము. ఆ పిల్లల భవిష్యత్తుకి మనం కూడా అండగా నిలుద్దాం. అసలు ఏం జరిగింది అవన్నీ తెలుసుకునే ముందు, ప్రస్తుతం నేనున్నాను ఇస్నాపూర్ అనే విలేజ్ లో, విఠల అతని పేరు, ఆ గొప్ప మనసున్న వ్యక్తి పేరు. అతనితో మాట్లాడదాం. ఏం జరిగిందండి, ఎందుకు మీ భార్య చనిపోయారు? 19th మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుంది, గ్రాండ్ ఫార్మా కంపెనీలో డ్యూటీ చేస్తాను. నడుచుకుంటూ వెళ్తుంటే మార్గం మధ్యలో యాక్సిడెంట్ అయింది. సమాచారం తెలియగానే పటాన్చెరులోని ధ్రువ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడనే చెప్పేశారు ఆమె బతకది కష్టం అని. సరే గాంధీ తీసుకెళ్ళమని చెప్తే గాంధీకి వద్దు, ఈఎస్ఐ తీసుకెళ్తాము, ఈఎస్ఐ ఉందిలే అని చెప్పేసింది. అక్కడ తీసుకెళ్ళినాక 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాం, ఫలితం లేకపోయి. వాళ్ళు చెప్పారు బ్రెయిన్ డెడ్ అయింది, మేమేం చేయలేము, తీసుకెళ్ళండి, మీరేమైనా కోఆపరేషన్ చేస్తే, డొనేట్ చేస్తే మరో 8 మందికి ఇట్లా చేసిన వాళ్ళు అవుతారు మీరు అని. అంటే విలేజ్కి సంబంధించిన ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి పిలిపించడం జరిగింది. ఆమె కూడా డాక్టర్తో మాట్లాడడం జరిగింది. అంటే మా హ్యాండ్ ఇంకో 2 రోజులు తలకు గట్టిగా మాకు చెప్పలేరు వాళ్ళే, హాస్పిటల్ దక్క తీసుకుపోయినాక ఫోన్ చేసారు, ఇట్లా ఆటో తలిగింది, దెబ్బలు తలినాయి వచ్చి. మేము ఉటావుటిన పోయేసరికి అక్కడ అప్పటికే అసలు మనిషి స్పృహ లేదు. ఇక్కడ పటాన్చెరు వెళ్ళేసరికి అసలు ఏం లేదు. అట్లయినా బతుకుతామని ఆశించినాము, కానీ ఫలితం లేదు. ఎంత ఉంటదండి వయసు? 33 సంవత్సరాలు. ఏంటి వెహికల్? ఏంటి ఆటోనా? ఆటో ఇక్కడనే ఉంటాడు మా పక్కన కాలనీలో. అది జరిగిన సందర్భంలో ఎట్లా జరిగిందో అనేది తెలియదు. ఆయన కూడా తప్పించుకొని పోదాం అనుకున్నాంట, కానీ తప్పించుకోలేడు అని తెలిసి అప్పుడు. ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? ఒకరు 5వ తరగతి, ఒకటి 8వ తరగతి. మీరేం పని చేస్తారండి? నేను అరబిందో కాంట్రాక్టర్ కంపెనీ, కాంట్రాక్టర్ లాగా పనిచేస్తాను. ఆస్తులు పెద్దగా ఏం లేవు మేడం, ఇల్లు ఉన్నది, రోజు పని చేసుకోవడం, బతకడం అంతే. మీరు చాలా గొప్ప పని చేశారండి, మీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మార్గం అనేది వేరే లేదు, ఆ విధంగా ఆత్మశాంతి ఇస్తుందని నేను ఆ పని చేయడం జరిగింది. డబ్బులు వస్తాయని అనుకో, ఊహించలేదు, నాకు తెలియదు అది. సరేలే అక్కడ హాస్పిటల్ మేడం కూడా వచ్చి నేను ఎంత కొంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పి బాగానే డిమాండ్ చేసింది డాక్టర్లు. డబ్బు విషయంలో అయితే మేము ఏం చేయలేము అని చెప్పి డాక్టర్. ఎన్ని రోజులు అయిందండి ఇప్పటికి జరిగి? వారం అయింది. చనిపోయి 24 నాడు మొన్న మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఏవైతే ఉన్నాయో పార్ట్స్ ఆ రోజు తీసుకోవాలి. అంటే మేము ఒప్పుకున్న తర్వాత తీసుకుపోయారు. వాళ్ళు కూడా ఇంకా మా అండి ఇంకా 2-3 రోజులు పెట్టుకొని ఇచ్చేస్తాం, అంతకంటే ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళినా బత్ అయిపోయింది అని చెప్పేసి, బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి, దానికి ట్రీట్మెంటే లేదని చెప్పి. ఉపసర్పంచ్గా ఉన్నారు, మీరే ఒప్పించి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారని తెలిసి బాగా అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అవునండి. ఇస్నాపూర్ గ్రామం, పటాన్చెరు మండలం. ఇక్కడ కుమ్మరి విట్టల్ తను. అవడానికి నిరుపేద, కాకపోతే సమాజంలో అంబానీ అదానీ కంటే మించిపోయింది తమ్ము, చాలా మించిపోయింది. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వాళ్ళని, జీవన్ దాని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన. వాళ్ళది చాలా పేద కుటుంబం, ఏమీ లేదు వాళ్ళకి. అసలు ఈ 2 రూమ్ల రేకులిల్లు కూడా తనకు పెట్టిన పుస్తల తాడు కమ్మలు అవన్నీ కూడా అమ్మేసి ఈ 2 రూములు కట్టుకుంది. ఇద్దరు డ్యూటీకి పోతారు. వీడికి జ్వరం వచ్చి, వీడు కూడా తమ్ముడు కూడా 2 నెలల నుంచి డ్యూటీకి వెళ్ళట్లేదు. పాపం అమ్మాయి డ్యూటీకి వెళ్తుంది,
మొన్న 19th రోజు ఉదయం 5:30 ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుంటే ఆటో గుద్దుకుంది. సో ఆటో అయినా కూడా కావాలని చెయ్యలేదు, ఇదిగా అయిపోయింది. సో నేను డాక్టర్లను అక్కడ ఉండే ఇన్ఛార్జ్ పెద్ద సార్ను కూడా పోయి మాట్లాడినా, సరే సార్ మాకు మీరు అవయవాలు ఎవరికి ఇస్తారో మాకు చెప్పకండి, బట్ వాళ్ళు కూడా ఏదో ఆశించుంటారు కదా, వాళ్ళ నుంచి పిల్లలకి ఏమన్నా సాయం చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన. ఎంత చేసినా కూడా వాళ్ళు మాతో కాదమ్మా, మేమేం చేయలేము, అట్లా ఇంతకంటే కటిక పేదలకే మేము అవి డొనేట్ చేస్తామని చెప్పారు. సో ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే, ఈ విషాద కథనాన్ని మన ఏరియాలో చుట్టుపక్కల మన స్టేట్ లెవెల్లో మీరు కనుక ప్రచురిస్తే ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళని ఆదుకుంటారని మీడియా ముఖంగా తెలవడం జరుగుతుంది. ఎవరైనా ఆపన్న హస్తం అందిస్తే వాళ్ళు కొంచెం వస్తారు. తనకు కూడా హెల్త్ బాగలేదు, కనీసం ఒక 6 నెలలు 1 ఇయర్ దాకా కూడా పనిచేసే స్థితిలో లేడు. తల్లి లేదు, ఇప్పుడు తను కూడా పడుకుంటే నానమ్మ చేత కాదు అసలు, ఆమె కూడా ఏం చేయలేని పరి పెద్ద ఆవిడ. అమ్మమ్మ అసలు ఏమి పనికి రాదు. సో ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మన మేము చాలా విన్నాం, సుమన్ టీవీ ద్వారా ఆపన్న హస్తాలు చాలా అందించారని చెప్పి విన్నాం. సో అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీడియా ముఖంగా, ఎవరైనా దాతలు ఉంటే ఆ పిల్లలకి ఏదైనా సాయం చేస్తారని వాళ్ళ తరఫున, నా గ్రామం తరఫున, అందరి తరఫున వేడుకుంటున్నాను. మా గ్రామం నుంచి మేము చేస్తామండి. అంటే ఈ కుటుంబానికి ఇప్పుడే కాదు, చేతనైనంతలో నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాను. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మాకు తోచినంత సాయం మా కనసైగల్లోనే వాళ్ళు ఉంటారు, మాతో మాకు తోచిన సాయం మేము చూస్తూ ఉంటాం. బట్ ఎంత చూసినా కూడా ఇంకెవరైనా ఆపన్న హస్తాలు ఇస్తే బాగుపడతారు కదా పిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నారు, పని చేసే స్థితిలో లేడు. ఇప్పుడు ఇంచుమించు ఒక 1 ఇయర్ అయినా కావాలి ఆ మహానుభావుడు కోలుకోవడానికి. మహానుభావుడు అంటే గొప్ప మహానుభావుడు, ఎంతమంది చరిత్ర ఉన్నా కూడా చాలా మహానుభావుడు. ఎంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నా, స్పీచ్లు ఇచ్చే పొలిటికల్ లీడర్స్ ఉన్నా, డాక్టర్స్ ఉన్నా, లాయర్స్ ఉన్నా, ఎంత మేధావైనా చదువుకోలేడు, చదువుకొని ఒక మనిషి ఇంత త్యాగం చేసిండంటే వాడికి మీడియా తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. వాడి వల్ల ఈరోజు మా ఊరు పేరు కూడా పలు ఊర్లలో మారుమోగుతుంది. మా ఊరికి కూడా ఒక గొప్ప మంచి పేరుని తీసుకొచ్చాడు తమ్ముడు. వాడికి హెల్ప్ చేస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాను. మేడం ఒక బిడ్డ ఒక కొడుకు, బిడ్డ పెద్దది, పిల్లలు చిన్నప్పుడు నాకు శాత కాదు మేడం, పని చేయనికే పిల్లలు చేసిన సహాయకరం చేయండి మీరు. మేము గరీబ్ కాలము, కూలి 4 బయటలం, అంత ఎత్తు బిడ్డ పోయింది, 7 గిల్ తెస్తే నేను ఆమె ఉంటే ఆమె పిల్లలను చూసుకుంటుండే, నేను కూడా మళ్ళీ చూడకుంటే మీకు అందరికీ పుణ్యం మోసంగా పిల్లలకు సాయం చేస్తే. నేను అత్తమ్మ, నా పిల్లగాన్ని కూడా తెలుసుకోలేరు, పేషెంట్ అంట పిచ్చోడు అయిపోయాడు. ఈ పిల్లలకి ఏదన్నా సాయం చేయదు. ఏం చదువుతున్నావమ్మా? ఎయిత్ క్లాస్. జెడ్పిహెచ్ఎస్. ఇక్కడేనా? పరిస్థితి బాగాలేదు, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ మార్చింది మేడం. ఇంత ముందు ఎక్కడ చదివే వాళ్ళు? ఎస్ఎం ప్రైమరీ స్కూల్ అండి. ఎస్ఎం అది ప్రైవేట్ స్కూల్. కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి అక్కడ నుంచి తీసి ఆర్థిక పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ లో, ఆర్థిక పరిస్థితి బాగాలేక గవర్నమెంట్ లో వేసి చదివేసుకుంటున్నాను. నువ్వేం చదువుతున్నామ్మా? 5th. 5th క్లాసా? ఏ స్కూల్? ప్రైమరీ. ఎక్కడ? విలేజ్. గవర్నమెంట్ వీళ్ళు పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమీ లేని వాళ్ళే, వీళ్ళు చూస్తున్నాము. ఒక 6 నెలలు పని ఉంటుంది, వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాబట్టి ఓ 3 నెలలు పని ఉండదు వీళ్ళకు. బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దీనావస్థలా ఉంటుంది. కోవిడ్ తర్వాత పని లేక వీళ్ళు ఫీజులు ఏమీ చెల్లించలేకపోయి స్కూల్ గ్యాప్ వస్తే వద్దు మన దగ్గర గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉందమ్మా అని చెప్తే, ఇన్ని రోజులు ప్రైవేట్లో చదివించినామక్క కానీ గవర్నమెంట్ లేయడానికి కూడా వెనుక ముందైంది. ఆమెకు పిల్లలంటే అంత పిచ్చి, మాలాక కావద్దు, మీరు చదివించుకుంటారు కదక్క, మీలాక చదివించుకుంటే మా పిల్లలన్నా మాలాక కాకుండా ఉంటారు అని తను ప్రైవేట్లో చదివించడానికే ప్రయత్నం చేసింది. లేదు మన దగ్గర గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉంది అని మేము గవర్నమెంట్ స్కూల్లో వేయించాము. కష్టజీవి మేడం, పిల్లల కోసం ఎంత కష్టమైన వేస్తున్నాయి. ఫీవర్ వచ్చి తను ముగ్గురికి వీలా, ముగ్గురికి ఫీవర్ ఉంది, వద్దు ఈ పూట ఉండిపో అంటే కూడా మనం చేసుకుంటేనే జీతం తక్కువ వస్తే సరిపోదేమో, సరిపోదు మెడిసిన్ ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే 4,000-5,000 అవుతున్నాయి, మెడిసిన్కి సరిపోవట్లేదు అని తను వెళ్ళింది పొద్దున ఫస్ట్ షిఫ్ట్ కోసం బయలుదేరింది. వెనకాలకి వెళ్ళి ఆటో వచ్చి ఢీకొన్నది. తను వదిలేసిపోదామని చూసిర్రు అని వేరే వాళ్ళు అంటారు. వేరే చూసిన సాక్షులు ఉండడం వల్ల ఎంబడే హాస్పిటల్ తీసుకెళ్ళారు, బ్రెయిన్ డెడ్ అయ్యింది అని తెలిసింది. ఇంకా వాళ్ళకి అవగాహన లేక ఇట్లా అంటున్నారు, బ్రెయిన్ డెడ్ అంటారు అంటే ఏంది, మా మనిషి ఊపిరి తీసుకుంటుంది హాస్పిటల్ వాళ్ళు బ్రెయిన్ డెడ్ అంటారు. వాళ్ళకి అర్థం కాలే అయోమయ పరిస్థితి, నిజంగా మా మనిషి చనిపోయినట్ట బ్రతుకున్నట్ట అయోమయ పరిస్థితిలో ఉండే. అక్క ఇట్లా అంటున్నారు వాళ్ళు, వాళ్ళు ఏం తేల్చుకోలేకపోతున్నారు అని మా ఫ్రెండు ఉప సర్పంచ్ గారు శోభకృష్ణారెడ్డి గారికి, అక్క ఇది పరిస్థితి అని వివరించగానే నేను వస్తామ్మా వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని వచ్చి వా కుటుంబ సభ్యులతో
డాక్టర్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకొని ఆశించకుండా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈఎస్ఐ గవర్నమెంట్ సంస్థలు కాబట్టి మీ ఏంటి నిరుపేద కుటుంబాలకే చెందుతాయి ఇవి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అవయవ దానం అంటే ఏంటో, మాకు శవం కరెక్ట్ గా రాదేమో, ఇటువంటి అపోహలు కుటుంబ సభ్యులకున్నా అవన్నింటినీ అలా కాదు మంచి జరుగుతుంది, ఇది మంచి మానవత్వంతో కూడిన పని అని అక్క వాళ్ళకు చెప్పడంతో అబ్బాయి బిడ్డలు ఒప్పుకొని డాక్టర్స్కి ఒప్పుకొని సంతకం పెట్టిండు. అప్పుడు అవయవదానం అనేది జరిగింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో చీకటి జరిగినా, వాళ్ళ కుటుంబానికి ప్రాణం కోల్పోయిన యాక్సిడెంట్తో ఇంకో కొన్ని కుటుంబాలకు వెలుగునిచ్చారు కాబట్టి సమాజానికి వాళ్ళు సహాయం చేసిరు, మానవత్వం చాటుకురు. సాటి సమాజంగా మనం చేయాల్సింది ఏంది అంటే ఆ పిల్లలకి ఆమె ఆరాటం ఏముండే నా పిల్లలు నా పిల్లల భవిష్యత్తు అని, మనమందరం కలిసి ఏమైనా సహాయం చేసి వాళ్ళకు భవిష్యత్తు సెక్యూర్ చేయగలిగితే మనం కూడా మానవత్వం చాటుకున్న వాళ్ళం అవుతాం. మీ టీవీ చూసి ఈ న్యూస్ చూసి ఏ స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా మానవత్వం చాటుకుంటే మనం చేయగలిగింది అదే అని నేను కోరుకుంటున్నాను. మా తమ్ముడి భార్య చనిపోయింది, సొంతం తమ్ముడు ఆటో ఢీకొనడంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లి మాకు ఇన్ఫర్మేషన్ చేశారు మా తమ్ముడికి. ఆమెకు ఎలాంటి ఒక శ్వాస ఆడడం తప్ప ఏమి లేదు, బాడీ అనేది అసలు ఏమి స్పర్శ అనేది లేదు. డాక్టర్లు చెప్పారంట పరీక్షలు చేసిన తర్వాత ఈమె బతకదు, తీసుకెళ్ళండి హాస్పిటల్కు గాంధీకి అని చెప్తే, ఇక గాంధీకి వెళ్తే మాకు అంత సరిపోలేము, అక్కడ వెళ్తే తిరగడానికి ఇబ్బంది అవుతుంది, అందుబాటులో చూసుకొని ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్లో అడ్మిట్ చేయించాడు మా తమ్ముడు. అక్కడ మేము వెళ్ళి చూసేలా అక్కడ అడిగినా ఇంకా 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు చెప్పారు పిలిచి మా కుటుంబ సభ్యులను అందరు పిలుచుకొని, ఈమెకు ఎలాంటి స్పందన లేదు అవయవాలకు, చిన్న మెదడు అనేది మొత్తం డెత్ అయిపోయింది, తద్వారా ఆమెకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సప్లై అవుతలేదు. ఇంకా మేమేం చేయలేము మా అంటే ఈ ఆక్సిజన్ మీద ఇంకో 4 రోజుల వరకే మేము ఉంచగలుగుతాము. అంతలోపు మళ్ళీ ఏవైతే పార్ట్స్ ఆమె భాగాలు ఉన్నాయో అవి కూడా చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో మేము స్పందించి ఇక 4 ఉపయోగపడతాయి అని చెప్పారు. వివరించి చెప్తే మా గ్రామ పెద్దలను శోభమ్మ అక్క కృష్ణారెడ్డి వాళ్ళను పిలిపించి డాక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.